హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు తోట దోసకాయలతో నిల్వ పచ్చడి చేసి చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకున్నామో తెలుసుకుందాం. ముందుగా ఈ దోసకాయలన్నింటినీ వాటర్లో వాష్ చేసుకుని నీట్గా తుడిచి పెట్టుకున్నాను. తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇలా చూడండి, తడి ఏమాత్రం ఉండకూడదు. పక్కన పెట్టుకుందాం. దోసకాయలని ఇలా కోసుకోవాలండి. తడి ఆరిపోయిన తర్వాత మీ ఇష్టము, పొడుగా అయినా కోసుకోవచ్చు, లేదా ఇట్లా నేనైతే చిన్నగా ఉప్పులుగా కోస్తున్నాను. విత్తనాలు తీసేయద్దు. మీరు కావాలంటే చిన్న దోసకాయల ప్లేస్లో మామూలుగా మనకు పెద్దగా దొరుకుతాయి కదా, అవి అయినా పెట్టుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్ని దోసకాయలని కోసి పెట్టుకోవాలి. ఇలా మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ మూడింటిని ఫ్రై చేసి పొడి చేసుకుందాం. స్టవ్పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించుకొని ఇప్పుడు ఇందులో ఆవాలు ఫ్రై చేసుకోవాలి. వేసుకొని ఇవి తోట దోసకాయలండి. కావాలనుకుంటే మామూలు దోసకాయలైనా చేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి చిటపట అంటుంది. ఒక బౌల్లో వేసుకుందాం మెంతులు, అవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుందాం జీలకర్ర అండి. నేను మెంతులు తక్కువ తీసుకున్నాను. ఆవాలు 2 స్పూన్స్ తీసుకుంటే 2 స్పూన్స్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేశాను. 1/4 కిలో ఉంటాయన్నమాట అవి దోసకాయలు. దానికి కొలతలు చెప్పాను మీకు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. దీన్ని కూడా ఒక బౌల్లో వేసుకున్నాం. ఒక రోట్లో ఆవాలు మనం వేసుకున్నాం. ముందుగా వేసి దంచుకుందామండి. మీకు కావాలంటే మిక్సీ పట్టుకోండి. చూడండి పొడి అయింది. ఇది ఒక బౌల్లోకి వేసుకుందాం. చిన్న రోల్ ఇది. జీలకర్ర వేసుకుందాం. దీనికి కూడా నూరుకుందాం. రెండు మెత్తగా అయిపోయింది. ఇది కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం. మెంతులు వేసుకుందాం దీంట్లోనే. ఇది కూడా ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్పై ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది, కొంచెం పైకి పెట్టుకో. జీలకర్ర ఆవాలు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఆ వేడిపైన అయిపోతుంది. రెండు పెందిన ఎండుమిర్చి, పోపును దించి పక్కన పెట్టుకుందామండి. చల్లారాలి పోపు. ఇలా కోసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పచ్చి ఎల్లిపాయలు, అలాగే జీలకర్ర పొడి, 1 2 స్పూన్స్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ ఆవా పొడి, 1 స్పూన్ మెంతి పొడి,
ఒకసారి కలుపుకున్నాను వీటన్నిటిని. అలాగే ఇప్పుడు తగినంత కారం, ఫోర్ స్పూన్స్ దాకా కారం వేస్తాను. కారం ఎక్కువనే ఉండాలి పచ్చళ్ళలో. కారం అర స్పూన్, పసుపు, సాల్ట్ తగినంత, ఎక్కువనే పడుతుంది ఒక 2 స్పూన్స్ వరకు. సరే మళ్ళీ దీన్ని కలిపెట్టుకుందాం. సేమ్ ప్రాసెస్ మీరు మామూలుగా దొరుకుతాయి కదా మార్కెట్లో పెద్ద దోసకాయలు, సేమ్ ఇలాగే పెట్టుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. అలాగే కొంచెం కాసి చల్లార్చిన నూనె అండి ఇది, పచ్చి నూనె అయినా వేసుకోవచ్చు. నూనె వేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం ఇదంతా. కలిపెట్టుకున్నాం కదా, ఆయిల్ చల్లారే వరకు దీన్ని పక్కన పెట్టుకున్నాం. మనం ఇంతకుముందుకు పోపు పెట్టుకున్నాం కదా, పోపు చల్లారిపోయింది, ఇది పోపు వేసేసుకున్నాం. వేసుకున్నాం చూడండి, ఇది 2 డేస్ మగ్గాలి, అప్పుడే తింటే బాగోదు. 2 డేస్ అయిన తర్వాత వేడి వేడి అన్నం తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి, ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి. నేనైతే ఇట్లా కలపలేదు, మీరు వేసుకున్నాక కలుపుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ అన్నీ ఫస్ట్ మీకే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.